लोग आके ये अवसर को अपनाएं। तो अब ये कार्यक्रम शुरू होगा। फिर ऐसे बहुत लोग आए हैं, उन लोगों को अपना पंडितों का भाषा समझ में नहीं आते होंगे, लेकिन पूजा और मंत्र सभी भाषा में एक ही होगा। मणि मन ओम नमो విషయం జ్ఞాపకం పెట్టుకోండి. కాశీపట్టణంలో లోలార్కుడు అని ఒక ఆయన, లోలార్కుడు అని పేరు. లోలార్కుడు అర్క శబ్దం చేత సూర్యుడు సూచింపబడతాడు. అర్క అంటే జిల్లేడాకు, జిల్లేడాకు చేత పూజింపబడతాడు కాబట్టి ఆయనకి పేరు కూడా అర్క ఇచ్చారు. లోలార్క అంటే లౌల్యమును పొందినవాడు. దివోదాస వృత్తాంతము అని ఒకటి జరిగింది కాశీలో. ఆ వృత్తాంతంలో ఒకనకొకప్పుడు పరమశివుడు తన పనుపున సూర్యుడిని ఇక్కడికి పంపించాడు. పంపిస్తే సూర్యుడు కాశీపట్టణాన్ని చూశాడు. చూసి అబ్బా ఏమి కాశీపట్టణం, ఏమి గంగ, ఏమి విశ్వనాథుడు, ఏమి దేవాలయం, ఏమి అన్నపూర్ణ, ఏమి తపోభూమి, ఈ కాశీపట్టణాన్ని విడిచిపెట్టి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళడం ఏమిటని లౌల్యమును పొంది వెళ్ళడం మానేసి ఇక్కడే ఉండిపోయాడు. సూర్యభగవానుడు ఉండిపోయినటువంటి ప్రదేశం ఏదుందో దాన్నే లోలార్కగుండము అని పిలుస్తారు. అక్కడే ఒక బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణ పత్ని, పాపం తొందరలో వాళ్ళ శరీరం విడిచిపెడితే వాళ్ళ పిల్ల ఇక్కడే తపస్సు చేస్తే వాళ్ళ ఆఖరికి ఆవిడతో మేక ఉండేది. సూర్యభగవానుడు ప్రత్యక్షమై నన్ను ఇంత ఆరాధించావు, ఏం కావాలంటే ముందు ఈ మేకని అనుగ్రహించమంది. ఆ మేకని కూడా అక్కడే అనుగ్రహించాడు లోలార్కకొండం దగ్గర. కాశీపట్టణంలో ఒక మాట చెప్తారు, గాయత్రీ మంత్రం చెయ్యడానికి అందరికీ అధికారం ఉండదు. గాయత్రీ మంత్రం జీవితంలో చెయ్యలేకపోతున్నామని బెంగపెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందడానికి ప్రత్యేకించి ఆరోగ్యం సూర్యనారాయణమూర్తి ఆధీనం. ఆరోగ్యం భాస్కరాది చేత్ అని సాధారణంగా లోకంలో 108 నామాలుంటాయి, లేకపోతే 1000 నామాలుంటాయి. ఒక్క కాశీలో మాత్రం విచిత్రం ఏంటంటే, అంటే బయటికి వెళ్ళినా చెయ్యవచ్చు, సూర్యభగవానుణ్ణి 70 పూజ చేస్తారు. 70 పిలవాలి లోలార్కకుండం దగ్గర నిలబడి. అలా పిలిచేటప్పుడు చేతిలో ఎర్రని పువ్వు పట్టుకుని విసిరి చందనాన్ని, ఎర్ర చందనాన్ని, మామూలు చందనం కాదు, ఎర్ర చందనాన్ని తీసి ఎర్ర చందనం నీరు కానీ ముద్ద కానీ కుండంలోకి వేస్తే అపారమైన ప్రీతి చెందుతాడు సూర్యుడు. అందుకే రేపు మనందరం కూడా ఉదయం ఖచ్చితంగా 7 అయ్యేటప్పటికీ లోలార్కకుండం దగ్గరికి వెడతాం. మొట్టమొదట లోలార్కకుండం దగ్గరికి వెడతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దానికోసం ప్రత్యేకంగా ఎర్రచందనపు కాష్టాన్ని తీసుకొచ్చాను, ఎర్రచందనపు దుంగ. ఇవాళ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఎర్రచందనం తీస్తారు. వాల్మీకి మహర్షి వర్ణిస్తారు, ఎర్రచందనాన్ని తీస్తుంటే చెవుల పిల్లి నెత్తురు ఎలా ఉంటుందో అలా వస్తుంది. మనం అమ్మవారికి చందనపు చీర కట్టినప్పుడు అంచులు ఎర్రచందనంతోనే పెడతాం కాకినాడలో. ఆ ఎర్రచందనం ముద్ద తీసి పట్టుకొస్తారు, ఎర్రటి పూలు పట్టుకొస్తారు. రేపు ఎవ్వరూ కూడా పొరపాటున కూడా దాన్ని వదిలిపెట్టుకునే ప్రయత్నం చెయ్యవద్దు. నేను చెప్తున్నది ప్రత్యేకంగా కాకినాడ వారితో, ఇతరులు వస్తే నాకు అభ్యంతరం లేదు. రేపు ఉదయం వస్తే, రేపు ఉదయం మనందరం కలిసి లోలార్కుణ్ణి ఎదురుగుండా సూర్యబింబం కనబడుతూ ఉంటుంది, అక్కడ కుండ ఉంటుంది. మనం ఎర్రచందనంతో 70 ఎర్రటి పూలతోటి నమస్కరించి తర్వాత పలహారం తీసుకుందాం. పలహారం తీసుకోకుండా సూర్యనారాయణమూర్తికి నమస్కరిద్దాం. గాయత్రీ మంత్రం చెయ్యలేకపోతున్నానే, నాకు అధికారం లేదే అని బెంగ పెట్టుకున్న వాళ్ళకి గాయత్రీ మంత్రం చేసినంత ఫలితము రావాలంటే ఆ 70 చెయ్యాలి. కాబట్టి రేపు చక్కగా వెళ్ళి మనందరం ఆ కార్యక్రమాన్ని చేసి తరువాత జరగవలసిన కార్యక్రమాన్ని నేను మీకు అక్కడ వివరిస్తాను, అక్కడ చేద్దాం. కాబట్టి రేపు ఉదయం లోలార్క దర్శనంతో ప్రారంభం. సూర్యాయ నమః, అగ్నయే నమః, రుద్రాయ నమః. సూర్యధ్యానం.
జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. వేదోక్త సూర్య మంత్రం. సత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితారథేనా దేవో యాతి భువనా విపశ్యన్ అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం ఏషామీశే పశుపతిః పశూనాం చతుష్పదాముతచద్విపదా నిష్క్రీతోయం యజ్ఞియం భాగమేతు రాయస్పోషా యజమానస్య సంతు. ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ భగవతే ఆదిత్యాయ నమః. స్వరూపాలతో పని లేదని నేను అనను, కానీ విశ్వనాథుడి కన్నా గొప్ప దైవం ఇక ప్రపంచంలో లేదు. మంత్రములలో గాయత్రి కన్నా గొప్ప మంత్రం ఇక ఏ మంత్రముల యందు లేదు. అటువంటి గాయత్రి మంత్రం చేత సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పరబ్రహ్మ స్వరూపం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. దానికి కాలనియమం పాటించాలి. పాటించి యజ్ఞోపవీతం ఉన్నవాడు ఎవడు మాకు అర్ఘ్యమిస్తున్నాడు అని చూస్తూ ఉంటారు సూర్యుడు. జగచ్చచ్చువు కాబట్టి ఎవడు వేలపట్టున అర్ఘ్యం ఇవ్వలేదో, ఎవడు గాయత్రీ మంత్రం చేయలేదో వాడు భ్రష్టుడు. నేను ఆ విషయంలో ఇంక ఏమీ నాకు మరి మనవాదం లేదు, రాజీ లేదు. వాడంత భ్రష్టుడు ఇంకొకటి లేదు. కాబట్టి ఎవడు గాయత్రి చేస్తున్నాడో, ఎవడు సంధ్యావందనం చేస్తున్నాడో వాడు కృతజ్ఞుడు. వాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందుతాడు. బ్రాహ్మణులకు వైశ్యులకు క్షత్రియులకు యజ్ఞోపవీతం ఉంటుంది. తదితర వర్ణముల వారికి ఈ మూడు కాని వారికి యజ్ఞోపవీతం ఉండదు. యజ్ఞోపవీతం ఉండదు కాబట్టి వాళ్ళు గాయత్రి మహామంత్రాన్ని అనుష్ఠించరు, చెయ్యరు, జపం చేయకూడదు.
మరి వాళ్ళకి ఎలా కలుగుతుంది గాయత్రి మంత్రం చేసినంత శక్తి పొందాలంటే వాళ్ళు ఏం చెయ్యాలి అని అడిగారు. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం చేతనే ఆరోగ్యం నిలబడుతుంది. ఆరోగ్యం భాస్కరావిచ్చేత్. సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలన్నా గాయత్రి మహామంత్రాన్ని ప్రతిరోజు చేసినంత శక్తిని పొందాలన్నా కనీసం అప్పుడప్పుడు నాలుగో వర్ణంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు చేసేటటువంటి ప్రక్రియని చెయ్యాలి. ఇది చేసినట్లయితే భగవంతుని యొక్క పరిపూర్ణమైన కృపను పొందుతారు. ఇది వాళ్ళు చేయొచ్చు, మిగిలినటువంటి వాళ్ళు చేయొచ్చు. మిగిలిన వాళ్ళకి సంధ్యావందన ప్రక్రియ ఉంది కాబట్టి వాళ్ళు రక్షింపబడతారు, కానీ ఇది కూడా చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు చక్కగా దీన్ని చూడండి. దీన్ని లోలార్కకుండము అంటారు. శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఎంత గొడ్రాలైనా సరే బిడ్డలు పుట్టని వాళ్ళు ఈ లోలార్కకుండంలో ప్రతిరోజు స్నానం చేస్తూ కాశీవాసం చేస్తే మహాత్ముడైనటువంటి కొడుకు జన్మిస్తాడు అని. అంత శక్తివంతం ఆ కుండం. ఆయనకి లోలార్కుడు అని పేరు. దివోదాస వృత్తాంతము అని ఒక వృత్తాంతం. ఇప్పుడు అది అప్రస్తుతం అనుకోండి. పరమేశ్వరుడు ఒకప్పుడు సూర్య భగవానుడిని ఇక్కడికి పంపించాడు ఒక ప్రత్యేక కార్యం మీద. ఆయన వచ్చి కాశీ పట్టణాన్ని చూశాడు. చూసి ఇంత గొప్ప పట్టణం, ఇటు ఇంత గొప్ప గంగానది, ఇటువంటి కాశీ పట్టణం కన్నా ఇంకా నాకు లోకంతో సంబంధమే ఉంది, కాబట్టి నేను ఇక్కడ ఉండిపోతానని ఆయన ఇక్కడే లోలార్క కుండం అంటారు, ఈ కుండస్వరూపంలో సూర్య భగవానుడు ఉండిపోయాడు. అందుకే ఈ ప్రాంతం సూర్య భగవానుడికి విశేషమైనటువంటి ఆరాధన, అపారమైన సూర్యశక్తితో ఉంటుంది. ఇక్కడ కూర్చుని సూర్యుడికి 108 కాదు, 1000 కాదు, 70 నామములు చెప్తారు.